హెల్త్ రుబీనాస్ టీవీ నమస్కారం అండి. ఈరోజు మనం చేస్తున్నాం ముప్పై ఎవరు రాయసం. హాయ్ మై లిటిల్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం మా చెల్లి తమన్న. హాయ్ గాయ్స్, ఈరోజు మనం చేస్తున్నాం ముప్పై ఎవరు. ఈరోజుకి ఈయన లిటిల్ అసిస్టెంట్. సో మాకు కావాల్సింది బొంబాయి రవ్వ, షుగర్, మిల్క్, ఘీ, కిస్మిస్, ఇలాచి, ఇంకా కాజు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను, స్లో ఫ్లేమ్లో వేస్తా. ఫోర్ స్పూన్స్ ఆఫ్ ఘీ వేస్తున్నాను, త్రీ స్పూన్స్ కూడా వేయచ్చు, మనకి టేస్టీ కోసం ఫోర్ స్పూన్స్ వేస్తున్నాను. కొంచెంసేపు వరకు నేను మిక్సింగ్ చేస్తున్నాను. ఇప్పుడు బొంబాయి రవ్వ వేసేస్తున్నాను. ఇప్పుడు తమన్నా కాజు కిస్మిస్ ఫ్రై చేస్తుంది. ఫస్ట్ ఏమో స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టేయాలి. స్లోగా పెట్టి బౌల్ పెట్టేసి టూ స్పూన్స్ నెయ్యి, కిస్మిస్, కాజు పాలు బాగుంది కదా సేమియాలో అనుకుంటా. ఇంకా చాలా పలుకుతుంది. ఇప్పుడు ఫుల్ పోయేస్తాను. జాగ్రత్త ఫ్రెండ్ సిస్టర్. ఈ పోయి తర్వాత కొంచెం సేపు మిక్స్ చేద్దాం. తమన్నా ఇప్పుడు ఇలాచి వేసేద్దామా? ఇప్పుడు నేను మిక్స్ చేస్తా. బొంబాయి రవ్వ, బొంబాయి రవ్వ బబుల్స్ వచ్చే వరకు వేయాలి. చూస్తుంటే స్మెల్స్ ఎంత మంచిగా వస్తుంది కదా, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. గడ్డ కట్టకుండా చూసుకో, గడ్డ కడితే ఇంకా తినలేకపోతాం. బొంబాయి రవ్వ వేస్తా ఉంది, గడ్డ కట్టకుండా అయ్యదు. నువ్వు వేస్తే ఉండి, నేను మిక్స్ చేస్తే ఉంటా. చేస్తే ఉండాలి అంతం బ్రౌన్.
టేస్ట్ వచ్చేస్తుంది పైన వరకు నుంచి. షుగర్ వేసేయాలా? షుగర్ వేసేద్దాం. 2 మినిట్స్ తర్వాత షుగర్ వేసేద్దాం. స్మెల్ బాగుంది కదా. పైకి వస్తుంది కదా స్మెల్. ఇప్పుడు షుగర్ వేసేద్దాం. 2 స్పూన్ షుగర్ 2 స్పూన్ షుగర్ వేసేద్దాం. కింద పడకుండా చూసుకో, పడిపోయింది. అంత వేసేద్దామా? వేసేద్దాం. రేపటి పాడైపోయింది. ఇప్పుడు బొంబాయి రవ్వ పాయసం రెడీ. ఇప్పుడు